Dr. B.R. Ambedkar, Konasima Chilla, Ainavelli Mandalam in charge, APO, Aithabatla, Surendra Babu, Tanan Vedum Palaku Gurchestunadani, Tanakorakshna Kalpin Chalani Kortu, Tatharmodi Grama, Vivoye, Badugu Ravitevi. Jilla collector Himanshu Shukla ku Somavaram Vedati Patram andachesaru. Ee sandarbhanga VOA Ravidevi matladutu sadaru adhikari Allavaram mandalamlo panichese samayamlo aviniti aaropanalu edurkoni suspend ayi prastutam Ainavelli mandala incharge ga APO ga vidulu nirvahistu అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆమె ఆరోపించారు. కావున జరిగిన సంఘటనలపై అధికారులు పూర్తి విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని కోరారు. మహిళల్ని ఇబ్బంది పెడుతున్న Ainavelli AP సురేంద్ర బాబు వెంటనే చర్యలు తీసుకోవాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. సురేంద్ర బాబుని వెంటనే సస్పెండ్ చేయాలి. Ainavelli మహిళా శక్తి చర్యలు తీసుకోవాలి. అక్రమ వసూలను అరికట్టాలి. Ainavelli AP సురేంద్ర బాబు అక్రమ వసూలను అరికట్టాలి. నాది Ainavelli మండలం అండి. నేను తొత్తరమూడు గ్రామానికి చెందినదాన్ని. నేను తొత్తరమూడు గ్రామంలో డ్వాక్రాలో పనిచేస్తున్నాను. కానీ సురేంద్ర గారు హైదరాబాద్లో సురేంద్ర బాబు గారు ఏమంటారు, మాకు అక్రమాలు ఎక్కువైపోయినాయండి, ఫలానా ఏదైనా సరే ఫలానా అమౌంట్ ఇవ్వాలి అంటే ఫలానా విడాకర్ గారికి ఇవ్వాలి, 1500 ఇవ్వండి, లేదు ఎమ్మెల్యే గారు ప్రాబ్లం జరుగుతుంది 2000 ఇవ్వండి, లేదంటే ఏదన్నా వచ్చినప్పటికీ 5000 కానీ 2000 కానీ మొత్తం మా దగ్గర అక్రమాలు ఎక్కువ. ఆడవాళ్ళు అంటే చాలా అభ్యాసంగా మాట్లాడతాడు, అస్సలు బాగుండదు, పిలుపు బాగుండదు, ఏది బాగుండదు. కానీ మమ్మల్ని అందరినీ టార్చర్ పెడుతున్నాడు. మేము 43 మంది, 43 x 15 అలాగా వసూలు చేస్తారు. మేము ఎక్కడ తెచ్చి కట్టాలో తెలియక మా ఇంట్లో నుంచి బంగారం తాకటేసి అలాగే లైఫ్ ఇస్తాము. కానీ అతను 2 నెలల చాలా టార్చర్ పెడుతున్నాడు. ఆ టార్చర్ పడలేక మానసికంగా వేదన గురయ్యాను. నాకు బీపీ షుగరు 2 వచ్చేసినాయి. అతనికి ఏమీ పట్టినట్టున్నాడు. మొన్న 10వ తారీఖున కూడా 15,000 అడిగాడు, 20,000 అడిగారు, 20,000 అడిగితే మా వాళ్ళు అన్నారు, మేము 20,000 ఇవ్వలేము, 5,000 ఇస్తామంటే కాదు, AGM వస్తారు, AGM వస్తే మీరే చూసుకోండి విలేజ్లోకి వచ్చి అనేసి అన్నారు. అలాగని మా వాళ్ళు భయపడి 15,000 ఇచ్చేసారు. అక్రమాలు ఎక్కువైపోతున్నాయి. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మండల సమైక్యకి ముందు ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు వాళ్ళ దగ్గర కలెక్టరేట్కి వచ్చారు కదా, వినతిపత్రం ఇచ్చారు కదా, ఆ విషయం కూడా చెప్పండి. మేము క్లియరెన్స్కి వచ్చామండి, కలెక్టర్ గారికి ఇచ్చాము, పీడీ గారు తీసుకున్నారు, పీడీ గారితో కూడా మాట్లాడాము, పీడీ గారు వచ్చింది సమస్య ఏంటో మేము చూస్తాము అని అన్నారండి. ఇప్పుడు డబ్బులు ఒకసారి అంటే VOAగా మీరు 3 సంవత్సరాలకి రెన్యువల్ చేయమని వచ్చింది, పైనుంచి ఆర్డర్ వచ్చింది. అది చేయించుకోవాలంటే 20,000 ఇవ్వాలి. అది మీకు ఉద్యోగం కావాలంటే డబ్బులు ఇవ్వండి, లేకపోతే మీకు ఉద్యోగం అవసరం లేకపోతే డబ్బులు ఇవ్వడం అవసరం లేదు, ఇస్తే మీ ఉద్యోగం ఉంటుంది, నివ్వల వాళ్ళని మిమ్మల్ని తీసేస్తాను, నన్ను ఎవరు ఏమి